మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా మేరా బూత్ సబ్సే మజబూత్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విస్తార కొంబయ్య నియామకమయ్యారని తెలిపారు బీజేపీ మండల ప్రెసిడెంట్ జక్కుల తిరుపతి. ఈ రోజు జరిగిన ప్రత్యేక సమావేశంలో వేమడాల రూరల్ మండలానికి తమిళనాడుకు చెందిన కొంబయ్య విస్తారంగా రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బూత్ కమిటీ లెవెల్ ఆర్గనైజ్ బూత్ యాక్టివిటీస్ ఇన్ జక్కులవాడ జక్కుల తిరుపతి మండల్ ప్రెసిడెంట్. ఐ విజిటెడ్ మోర్ దాన్ 20 బూత్ అప్ టు టుడే. ఆల్ ఆఫ్ బూత్స్ ఆర్ వెరీ వెల్. దే ఆర్గనైజ్ ద బూత్ గుడ్ మేనర్. ఐ అప్రిషియేట్ జక్కుల తిరుపతి యాక్టివిటీస్. ఐ బూత్ ప్రెసిడెంట్ అండ్ వ్యక్తిగత ప్రెసిడెంట్ ఆల్ మై పార్టీ కెడెట్స్ ఆర్ డూ వర్క్ వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా ఈరోజు మొన్న చూసుకుంటే భోపాల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దాదాపు 10 లక్షల బూత్ కమిటీలతో మోడీ గారు టీవీ ద్వారా మాట్లాడడం జరిగింది, సందేశం ఇవ్వడం జరిగింది. దాని అనంతరం మాకు ఆ భోపాల్ మీటింగ్కి వెళ్ళినటువంటి అక్కడి నుంచి వచ్చిన కుంభయ్య గారు తమిళనాడు నుంచి మాకు ఇన్ఛార్జి ఇవ్వడం జరిగింది. మా యొక్క వేమనాడ రూరల్ 17 గ్రామాలకు సంబంధించిన బూత్ అండ్ శక్తి కేంద్రాల వారిగా బూత్ వెరిఫికేషన్ అండ్ కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ బాడీని వారు అన్ని గ్రామాల్లో మేము వెళ్ళి వెరిఫికేషన్ చేయడం జరిగింది. వారు సాటిస్ఫైడ్గా ఉన్నారు. మరి అలాగే ప్రతి ఒక్క బూత్ స్థాయిలో ఇప్పటిదాకా జరిగినటువంటి కుంభయ్య గారు మన ఇన్ఛార్జి గారు చెప్పిన ప్రతి విషయాన్ని బూత్ కమిటీలో ఉన్న ప్రతి సభ్యులు పాటించవలసిందిగా కోరుతూ ఇప్పటివరకు దాదాపు పూర్తి చేయడం జరిగింది. వారు చెప్పినటువంటి కొన్ని అంశాలు ఏవైతున్నాయో వారు పూర్తి చేయడం జరిగింది. కొంచెం కొన్ని కొన్ని ఏమైనా చేయని పక్షాన ఉంటే రేపటి వరకు కంప్లీట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి అలాగే రేపటి రోజున మన శక్తి కేంద్రాలకు మరియు బూత్ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం ముగించుకున్న సందర్భంగా రేపు మండల స్థాయిలో మన భీమేశ్వర గార్డెన్ నందు రేపు మండల స్థాయి సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. దానికి కుంభయ్య గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే బూత్ స్థాయిలోని బూత్ అధ్యక్షులు బిఎల్ఏటు అండ్ వార్సా ప్రముఖ మరి అలాగే మండల కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు బూత్లో ఉన్న యాక్టివ్ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చి వారి యొక్క సందేశాన్ని ఇని గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన తెలంగాణలో బండి సంజయన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రక్షాళన జరుగుతూ ఉంది పార్టీలో. దానిలో భాగంగానే రేపు మన తెలంగాణలో బీజేపీ జెండా ఎగరబోవడం ఖాయం. ప్రజలందరూ కూడా బీజేపీ వైపే మద్దతు ఇస్తూ ఉన్నారు. మీ అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ఇన్ఛార్జి గారికి తెలుగు హిందీ రానప్పటికీ కూడా వారు చాలా సంతోషంగా ఈ యొక్క ప్రజల ఆదరణ చూసి వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. వారి యొక్క ఆనందం చూస్తే మేము తెలంగాణలో మా యొక్క బీజేపీ వస్తుందని చెప్పి మాకు కూడా పూర్తి స్థాయి నమ్మకం కలిగిందని చెప్పి తెలియజేస్తూ వారి ప్రతి ఒక్క ప్రజలకు కూడా మమ్మల్ని ఆశీర్వదించారు, ఇంకా ఆశీర్వదించాలి మున్ముందు 6 నెలల్లో అని చెప్పి వారు ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ముగిస్తూ ఉన్నాం.